చేస్తావా? అడుకో. తెల్లగుంటది. అవును. పొట్టుకుంట అంటిద్ది. ఏంటిది అది? మొగుడు పిల్లలకి మా మూడు వచ్చినప్పుడు మంచం మీద ఏం చేస్తారు? నీకు అలాంటి తప్ప ఇంకేం రావా? నాకు ఆన్సర్ కావాలి. నువ్వు మగ పురుషుడివి, అందగాడివి, నూట ఒక్క జిల్లాలో అందగాడివి నువ్వేనని నాకు అనిపించింది. నీ కాడికి వచ్చినని ఇది నువ్వేనా? మూడొస్తుంది. నువ్వు అలా చెయ్యేస్తే ఏమొస్తుంది? మూడొస్తుంది. మూడు వచ్చినప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు అది తెలుసు? చెప్పాను కదా ఇందాక. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ వ్యాన్ మీదేనా? నాదే. అవునా? ఎంత బాడికి తెలీదు. అంటే తెలీదా? మా డ్రైవర్ చూసుకుంటాడు, నేనేం చూడను. అంటే ఓనర్వి నువ్వే కదా, అమౌంట్ చెప్పాల్సింది. ఓనర్ అయితే నేను చూసుకోలా, మా డ్రైవర్ ఉన్నాడు కదా. మా డ్రైవర్, మీ డ్రైవర్ మిలుస్తావా కొంచెం? ఇప్పుడు లేడు, బయటికి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు తెలీదు. ఇటు తిరిగి మాట్లాడొచ్చు కదా. పర్లేదు చెప్పు. సూర్యుడు నా కళ్ళలో పడుతున్నాడు. మీటింగ్ రావచ్చు కదా మరి. సరే చెప్పండి. మేము గుంటూరు వెళ్ళాలి. ఇది హైదరాబాద్ కదా. ఈ హైదరాబాద్ నుంచి గుంటూరుకి వెళ్ళడానికి సో ఎంత అమౌంట్ తీసుకుంటారు? దీనిపైన వెళ్తావు గుంటూరు? అంటే దీనిపైన అంటే సామాన్ ఉంటుంది కదా, లగేజ్. అవునా? ఏమ్మా డ్రైవర్కి అడగాలి మరి. డ్రైవర్ని అడిగి చెప్తావా? అంటే నువ్వు ఎవరైనా ఓనర్స్ చెప్తారా? అబ్బా నాకు తెలియదు. నాకు ఇలాంటి 10 ఉన్నాయి. అవునా? మరి 10 మెండింగ్ చేస్తున్నావా? చేయకూడదు. చాలా గ్రేట్, థ్యాంక్ యూ. కానీ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు. చిన్న పొడుపు గాథ అడుగు. దానికి నువ్వు ఆన్సర్ చెప్పగలుగుతావా? చెప్పుతావా? చెప్పవా? ముందైతే నువ్వు అడగాలి కదా. అడిగితే చెప్తాను. ఆకొచ్చి ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకే బొక్క అంటారు. దేనికి అంటారు? బొక్క పడద్దు కాబట్టి అంటారు. అదే ఎందుకు పడుతుంది అంటున్నా? ముళ్ళు కాబట్టి. ఆకు వచ్చి ముళ్ళు మీద పడుతుంది, కానీ ముళ్ళు వచ్చి ఆకు మీద ఎట్ట పడుతుంది? ముళ్ళు వచ్చి ఆకు మీద కంప కొట్టి పెడితే పడదా? అంటే మనం తీసుకొచ్చి పెడితేనే అవుతుంది కదా. అదే ఎందుకు అవుతుంది? దానికి ఆన్సర్ చెప్పు. అది నువ్వు వెళ్ళి పెట్టు మరి. నేనెందుకు పెడతానబ్బా? అది సామెత అబ్బా. ఇప్పుడు ఒక ఆకు ఉంటుంది. ఇప్పుడు సామెత వేసింది నువ్వే కదా. అదే నేను చెప్తున్నా విను. ఒక ఆకు ఉంటుంది, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకుకే బొక్క అంటారు. అంటారు. ఆకు అయితే రాలిపోయి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి పడిద్ది అనుకో, కానీ ముళ్ళెట్ట పడుతుంది? పడదు. మళ్ళీ బొక్క అని ఎందుకు అంటున్నారు? ఆకు వచ్చి పడింది కదా మరి. ఆకు వచ్చి పడిద్దబ్బా, కానీ పడినప్పుడు బొక్క అవుతుంది. అవుద్ది. అయింది కదా పాయింట్. మా కానీ ముళ్ళెట్ట ఎగిరిద్ది, ఎగరలేదు కదా. ముళ్ళు పడ, నేను చెప్పలేదు కదా ముళ్ళు వెళ్ళి పడద్దు అని. చెప్పినా కదా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా. బాగా జాగ్రత్తగా విను చెప్పు. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకకే అన్నారు. అదే ఆ బొక్క ఎందుకు పడాలి అంటున్నా నేను. అది కూడా నేను ఎందుకంట? అదే కదా, ఇప్పుడు ఆకంటే చెట్లకు ఉంటది కాబట్టి రాలిపోయి ఎగురుకుంటే ఎగురుకుంటా పడిపోయి బొక్క పడుతుంది. కానీ ముళ్ళు ఎగరలేదు కదా. అవును. అంటే ముళ్ళు అంత వీక్నెస్? నీకే తెలియదు. నీకు తెలియాలి కదా, నువ్వు మగవాడివి. నీకు తెలియాలి. మగవాడు అయితే తెలుస్తా. అంటే నువ్వు మగవాడు కదా? అవును మగాడు. నేనే మగాడివేగా. మిషన్ తిరుపు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. చెప్పు. అరే నేను చెప్పమంటున్నావేంది? నువ్వు చెప్పా. చెప్పినా కదా. సరే ఇంకొక పొడుపుగా తెస్తా, చెప్తావా? అడుక్కో. తెల్లగుంటది. అవును. పొట్టుకుంట అంటిద్ది. ఏంటిది అది? తెల్లగుంటది, పొట్టుకుంటే అందిద్ది. అందిద్ది. తెల్లగుంటది, పొట్టుకుంటే అందిద్ది. ఏంటది? ధ్యానం. వ్యాన్ డోరు.
యాండోరా ఇది తెల్లగా ఉంటదా ఇదిగో తెల్లగా ఉంది పట్టుకుంటే అందింది ఇంకేంది ఆనా కాదా అది చుట్టుపక్కల ఉండది కాకుండా నీలో ఉండదే చెప్పు తెల్లగా ఉండది పట్టుకుంటే అందింది నీలో ఉండదే నాలో ఉన్నదా నీలో ఉండదే నేను చెప్తున్నా అందరిలో కూడా ఉంటది ఆడవాళ్ళ ఉంటది మగవాళ్ళ ఉంటది మళ్ళీ చెప్పు తెల్లగా ఉంటది పట్టుకుంటే అందింది చెడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం అది ఆడవాళ్ళకి ఉంది మగవాళ్ళకి ఉంది ముసలోళ్ళకి ఉంది ఎవరికైనా ఉంటదా ఎవరికైనా బండి మీద వాళ్ళకి కూడా ఉంటదా అందరికి ఉంటది తెల్లగా ఉంటది పట్టుకుంటే అందిద్ది ఏంటి ఏంటి పళ్ళు పళ్ళు రైట్ ఆన్సర్ నువ్వు పైకి అంటే పైకి ఎదుగుతున్నావు ఇప్పుడు అంటే నీకు ఎలా తెలుసు పళ్ళు పళ్ళు చూసి నేను చేసుకుంటున్నా ఇది రైట్ ఆన్సర్ ఇంకొకటి చెప్పనా అడుక్కో బాగా మొగుడు పిల్లలకి మా మూడు వచ్చినప్పుడు మంచం మీద ఏం చేస్తారు నీకు అలాంటే తప్ప ఇంకేం రావా అలాంటే తప్ప ఇంకేం రావా నాకు నేను పొడుపుగా తీస్తున్నాను అబ్బా సరే ఇప్పుడు అమ్మాయికి మూడు వచ్చింది అబ్బాయికి మూడు వచ్చింది మంచం ఉంటుంది మంచం మీదకి మూడు వచ్చినప్పుడు మగుడు పిల్లలు ఏం చేస్తారు బాగా మూడు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పు అవుతుంది నువ్వు అలాంటి ప్రశ్న తప్ప ఇంక మంచి వాడకవా అదేంటి అది మంచిదే ఎందుకు నువ్వు ఎవరు అసలు ఏం కావాలి నీకు నాకు నీలో నుంచి నాకు ఆన్సర్ కావాలి నువ్వు మగ పురుషుడివి అందగాడివి నూట ఒక్క జిల్లాలో అందగాడివి నువ్వేనని నాకు అనిపించింది నీ కాడికి వచ్చిందని కాదు నేను వేసిన ఆన్సర్ చెప్పు నేను వెళ్ళిపోతా ఇప్పుడే దారుణంగా మాట్లాడుతున్నావు కదా ఏ దారంగా కాదు కానీ నేను చెప్తాను ఇట్రా కొంచెం ఇట్రా చెప్పులే దారుణంగా కాదు బాగా ఆలోచించు పిసికంగా మరీ అలగనకి నువ్వు మరీ అంత దారుణంగా పిసికంగా కసిగా చెప్పగ కసిగానే ఉంటుంది మరి ఆన్సర్ చెప్పాలి కదా నువ్వు అవి చూడు ఇలా పెట్టి చెప్పేస్తే నన్ను వదిలేయాలి మరి ఫస్ట్ అయితే చెప్పను ఇది ఒకటే చెప్తా చెప్పు ఇది ఒకటే చెప్పు పిసికంగా పిసికంగా నువ్వు మరీ అంత రొమాంటిక్ కనక స్వామి ఉంటది మళ్ళీ చెయ్యంగా చెయ్యంగా బాగా అవుతుంది అమ్మాయి వెళ్ళిపోయింది చెప్తా ఏ అమ్మాయి ఆ అమ్మాయితో నీకేం పని వెళ్ళిపో నాకు నవ్వు వస్తుంది ఎందుకు వస్తుంది నవ్వు పొడుపు గత మళ్ళీ అడిగేది మళ్ళీ చెప్పి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పి ఇంకోసారి పిసికంగా మరద్దులే ఉంటది చెయ్యి స్వామి చెయ్యి ఫస్ట్ ఇప్పుడు చెప్పు నువ్వు చేపట్టుకుంటే ఏమైతే వద్దు నువ్వు దాని మీద చేయిస్తే నా మీద చేసినట్టు ఫీల్ అవుతున్నా అంటే దీని అంటే ఇది నువ్వే మూడు వస్తుంది నువ్వు అలా చేస్తే ఏమొస్తుంది మూడు వస్తుంది మూడు వచ్చినప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు అది తెలుసు చెప్పాను కదా ఇందాక అది కాదు నువ్వు నాకు చెప్పలే నువ్వు ఇప్పుడు నువ్వు అబ్బాయివి ఇప్పుడు నువ్వు అబ్బాయివి మూడు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అది నాకు తెలియదు నేనైతే ఏం చేయను ఎందుకంటే నాకు ఇప్పటివరకు రాలేదు అంటే నువ్వు అబ్బాయి కాదా అబ్బాయినే కానీ నాకు రాలేదు ఎందుకు రాలేదు నీతో చెప్పను నేను నా పార్ట్నర్ ఎవరైనా ఉంటే చెప్తా నీ అంటే నేనే నీ పార్ట్నర్ అనుకో నువ్వు ఇప్పుడు ఎక్కువగా అలా మాట్లాడాను నాకు మూడు వచ్చేస్తుంది మరి తర్వాత నీ ఇష్టం అదే ఆ మూడు రావాలనే కదా నీతో మాట్లాడుతున్నా నేను చెప్పు ఆన్సర్ చెప్పు కాళ్ళ మధ్యలో ఉండదు ఆలవడుకో నువ్వు ఇలాంటి ప్రశ్న అడితే ఈ పాడి సమాజం నన్ను ఏమనుకుంటా చెప్పు ఈ పాడి సమాజం నేనేం అనుకోదు ఎందుకు అనుకోదు నేను ఎవరో నీకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు కానీ ఎందుకు అనుకుంటారు చెప్పు నీకేం కావాలి చెప్పు నాకు ఆన్సర్ కావాలి అంటే నాకు ఒక అమ్మాయి మా బల్లో మా సారీ బల్లి కాదు నా కాలేజీలో ఒక అమ్మాయి అడిగింది సో ఆ అమ్మాయికి నేను ఆన్సర్ చెప్పాలి ఆ ఆన్సర్ చెప్పాలంటే మీ ఇలాంటి అందగాళ్ళు మాకు ఆన్సర్ చెప్తే మేము వెళ్ళి చెప్తాం అన్నమాట నాకైతే తెలీదు నీకు ఏదైనా తెలిస్తే చెప్పు చెప్పినా కదా రెండు కాలం ఆ రెండు ప్రశ్నలకి సమాధానం సరే మొగుడు పిల్లలు ఏం చేస్తారు అది అన్న చెప్పు ఏం చేస్తారు కాపురం చేస్తారు అది ఎలా మళ్ళీ దగ్గరికి రాక దూరంగానే ఉండు చెప్పు దూరం దగ్గరికి రావట్లేదు కానీ
మగుడు పిల్లలు బాగా చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు, బాగా వాళ్ళకి మూడు వచ్చింది. ఏం చేసినారు? అదే నాకు కావాలి ఆన్సర్ చెప్పు. వేసుకుంటారు? అది ఎలా వేసుకుంటారని కదా. మళ్ళీ మొదటిగా వచ్చావు నువ్వు. నాకు ఆన్సర్ దొరికేదాకా నేను బోను. పడుకుంటారు మూడు ఇంకేం చేస్తారు? నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే. సరే బాగా ఇదిగో, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, బాగా ఆలోచించుకో, మళ్ళీ నేను రేపు వచ్చి అడుగుతా. సరే ఇక్కడే ఉంటావు కదా? ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటా. నిజంగా ఇక్కడే ఉంటా? ఈ బండి నీదే కదా? అదే. సరే రేపు వచ్చి అడుగుతా, బాగా గుర్తు తెచ్చుకో. మళ్ళీ ఈ క్వశ్చన్ ఆన్సర్కి నువ్వే చెప్పాలి. మొగుడు పిల్లలు బాగా మూడు వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది నాకు కావాలి. సరేనా, నేను మళ్ళీ వస్తా. సరే బాయ్ 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 బాయ్.